హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సిందల్లా ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి సంతనూతలపాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎం నాగార్జున గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా బిఎన్ విజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 9078 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 211,000 పై మాటేనన్నమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం సంతనూతలపాడు నియోజకవర్గంలో టైట్ ఫైట్ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీకి ఇటు సైడ్ కొంచెం ఎడ్జ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. కానీ చివరి దశలో ఏదైనా పోల్ మేనేజ్మెంట్ చేస్తే ఇది టీడీపీ కూటమికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అభ్యర్థులు గమనించాలి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ 15 మినిట్స్ కి మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇవన్నీ మన జిల్లాకి సంబంధించి చూడాలంటే వాచ్ నెక్స్ట్ లో చూడండి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చూడాలి అంటే మై సజెషన్ లో చూడండి. అంతేకాదు ఈ వీడియోస్ ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.